నమస్తే నువ్వు బ్యాచిలర్ బ్రదర్స్ రేపు నుంచి వినాయక చవితి స్టార్ట్ అయిపోతుంది ఇంక తొమ్మిది రోజులు మటన్ చికెన్ ఏం తినేది లేదు కాబట్టి ఈ రోజు అయితే మటన్ ఫిక్స్ అయిపోయినాము మటన్ లో మేమైతే తలకాయ తీసుకున్నాం తలకాయ మాత్రం చూడడానికి దరిద్రంగా ఉన్నా తినడానికి చాలా బాగుంటది తలకాయలో మేక బుర్ర అయితే బాగుంటది బుర్ర అంటే ఏందనుకుంటున్నాను అదేనండి మెదడు ఒక కేజీ తలకాయ కూర అయితే మూడు వందల రూపాయలు తీసుకున్నాను మా కాడ తలకాయ కూర తినడం వల్ల హెల్త్ కి చాలా బెనిఫిట్స్ ఉంది ఆ బెనిఫిట్స్ అన్ని మాకే రావాలని తలకాయ కూర అయితే తీసుకుంటున్నాం మనం బ్యాచులర్స్ అని తెలుసు వాళ్ళకి అందుకనే చిన్న చిన్న మొక్కలు కొట్టి మన చేతికి అయితే ఇచ్చేసిండ్రు అట్టా తీసుకొని రూమ్ కైతే వచ్చేసి ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసిన తలకాయ కూర ఉండడం పెద్ద కష్టమే కాదు చికెన్ చేసుకున్నట్టే చికెన్ లో అయితే చికెన్ మసాలా వేస్తాం దీంట్లో అయితే మటన్ మసాలా వేస్తాం అంతే ఎంత మందికి ఈ తలకాయ కూర ఇష్టమో కామెంట్ చేయండి తలకాయ కూర లో నీళ్లు కోసి కొంచెం పొడక పెట్టిన తర్వాత దాంట్లో ఉంచి వచ్చే స్మెల్ ఉంటుంది చూడు అబ్బా వేరే లెవెల్ గా ఉంటదండి ఫైనల్ గా బాగా ఉడికిన తర్వాత మటన్ మసాలా వేసి దాంట్లో కొత్తిమీర పుదీనా వేసి దింపుకొని ప్లేట్లు వేసుకొని ఒక్కొక్క ముక్క తింటుంటే ఉందిరా సామీరంగా ఒంట్లో ఉన్న నరాలు కూడా లేచి నాట్యమాన్ని అట్నే తిండమైపోయింది సరే మరి